చుట్టుపక్కల ఒకసారి చూడండి. ఆ గొప్ప డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు, ఇదే మన డైరెక్టర్ గారి ఇల్లు. ఇక్కడ నుంచి వచ్చేసాక ఆ ఏరియాలో కొంత దూరం వెళ్ళాక ఒక దృశ్యం చూశాను. అద్భుతమైన దృశ్యం. అలాంటి దృశ్యాలు మనకి సినిమాలోనే తప్ప నిజానికి కనబడవు, కానీ నాకు ఆ రోజు నిజంగానే కనిపించింది ఆ దృశ్యం. అసలు ఇక్కడ ఎన్ని పక్షులు తిరగడం ఆహ్లాదం అనిపించింది, ఒక్కసారిగా ఎన్ని పక్షులు కలిసికట్టుగా తిరగడం ఆనందం అనిపించింది. అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి ఈ పక్షులు, ఇన్ని పక్షులు ఒక్కచోట ఎలా చేరాయి అని అనుకున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. చూస్తూ ఉన్న వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయారు. పక్షులన్నీ కూడా గుంపుగా వెళుతూ చక్కగా తిరుగుతూ పలువురిని ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ ఈ పక్షులు సవ్వడి చేస్తూ ఉన్నాయి. ఇన్ని మామూలుగా ఉంటాయా ఇవి? కొన్ని వందలు ఉన్నాయా? ఒకటి రెండు కాదు, కొన్ని వందల పావురాళ్ళు ఒకే చోట ఉండడం తిరగడం నన్ను ఆశ్చర్యపరిచాయి. మిత్రమా, ఈ వింత ఏమిటి, నా నోట మాట రాని వైపరీత్యం, ఈ తన్మయం, తనివి తీరా. ఈ పావురాలతో కాసేపు ఇలా ఉండడం ఎంతమందికి సాధ్యం? వాటికి పోసిన నీరు తాగుతూ వాటి కోసం ప్రత్యేకంగా తెచ్చిన బియ్యం నూగలు, ఇంకా ఈ సజ్జలు కూడా తింటాయంట, రాగులు ఇవన్నీ కూడా ఇవి తింటాయి. అవి వాటికి వేస్తూ ఈ కుటుంబం అయితే వాటి మీద మమకారం పంచుకుంటూ చాలా ప్రేమ భావాన్ని చూపిస్తుంది. ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఎంతసేపు అయినా ఈ పావురాళ్ళు ఇలా తిరుగుతుంటే చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. నేను కూడా ఈ పావురాల్ని చూస్తూ ఆనందంగా తన్మయంలో ఉండిపోయాను. ఒక కుటుంబం ప్రత్యేకంగా వీటి కోసమే ఇక్కడికి వచ్చి నూకలు వేస్తూ నీళ్లు పోస్తూ ఉన్నారు. వాళ్ళ వారానికోసారి ఇక్కడికి వస్తారట, వచ్చి ఇలా చేస్తుంటారట. పక్షులపై ఈ ఆప్యాయత ప్రేమ చూస్తే నాకెంతో ఆనందం వేసింది. మనకున్న దాంట్లో నోరు లేని ఈ పక్షులకి పంచి పెట్టడం మన మంచి మనసుకి నిదర్శనం. ఈ కుటుంబం మంచి మనసు నన్ను ఆకట్టుకుంది. అలాంటి మంచి పనులు చేస్తే మనలోని మానవత్వం చాటుకోవచ్చు. బియ్యం తిని ఆ తర్వాత వాటి కోసం ఉంచబడిన నీరు అవి తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నాయి. నోరు లేని ఈ పక్షుల్ని చూస్తే ఎంతైనా మనసు కరిగిపోతుంది. వాటి అన్యోన్యత చూస్తే మానవులైన మనం సిగ్గుపడాలనిపిస్తుంది. మనకి లేదు అన్యోన్యత, ఈ పక్షుల్ని చూసైనా నేర్చుకోవాలనిపిస్తుంది. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని వీటిని చూస్తే అర్థమవుతుంది. అవన్నీ ఒక్కసారిగా ఎగిరిపోవడం వాటి అన్యోన్యతకు చిహ్నం. ఒక్కసారిగా పైనుంచి కింద నేలపైకి రావడం, తినిన తర్వాత ఒక్కసారిగా కలిసికట్టుగా ఎగిరిపోవడం వాటికున్న అన్యోన్యతను చాటుకుంటుంది.
ఈ ప్రాంతానికి పక్షులు అప్పుడప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయంట. ఈ కుటుంబం ఆ పావురాల కోసం ప్రత్యేకంగా వారంలోని ఓ రోజు కేటాయించుకొని 2-3 గంటలు వాటి దగ్గర స్పెండ్ చేసి వాటికి ఆహారం తెచ్చి పంచిచ్చి వెళ్తున్నారు. నిజంగా ఇదొక అనుకోని పరిణామం. నేను చూసిన ఎన్నో విషయాల్లో ఈ విషయం చాలా థ్రిల్ అనిపించింది. ఈ విషయాన్ని నా సబ్స్క్రైబర్స్కు నా వ్యూవర్స్కి వెంటనే చెప్పాలనిపించింది. అందుకే ఈ ఇక్కడ జరుగుతున్న తంతునంతా వీడియో తీసి మీ ముందుకి తీసుకురావాలనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త అంశాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను మరో కొత్త వీడియోలో చూడండి. స్టే ట్యూన్ టు మను విత్ యూ ఛానల్.